మనవ చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. ఆదాయం లేకపోయినా సమర్థవంతంగా పనిచేశాం. ఇంకో పక్కన మౌలిక సదుపాయాలు, ఎక్కడ చూసినా ఎల్ఈడి బల్బులు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ కొంత డ్రైనేజీ ఇబ్బంది వచ్చింది. దుర్మార్గంగా మన పార్టీలో నుండి ఆ వ్యక్తులు అడ్డం పడి ఆ రోజు వెస్ట్ ఎమ్మెల్యే కానీ పత్తిపాడు ఎమ్మెల్యే కానీ వీళ్ళు మనకు ఈస్ట్ ఎమ్మెల్యే కానీ అడ్డుపడ్డారు. వీళ్ళు ఒక లాలోచి కోసం అడ్డుపడి నేను కూడా మందలించే పరిస్థితికి వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా పనులు ముందుకు పోయినా వెనకబడ్డాం. దారుణంగా ప్రవర్తించారు. ఎప్పుడు జయదేవ్ గారు అడిగేవాళ్ళు వీళ్ళు కావాలని అడ్డుపడుతున్నారు, మీరు గట్టిగా చెప్పండి సార్ అంటే కూడా చెప్పినా కూడా కొంత డిలే అయింది. దీనికి కారణం ప్రభుత్వం కాదు. నేను ఆ రోజే కఠినంగా వ్యవహరించాల్సింది. కొంత ఉదాసీనంగా ఉన్నాం కాబట్టి ఇష్టానుసారంగా వీళ్ళు చేశారని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఈ గుంటూరు టౌన్ అంటే నాకు చాలా అభిమానం. వెడల్పైన రోడ్లు, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాజధానికి వన్నె తేబోయేది ఈ యొక్క గుంటూరు టౌన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఒకసారి ఆలోచిస్తే ఎంత ఆనందం అంటే నేను రాజధాని కట్టాలనుకున్నాను, మిగిలిన వాళ్ళందరూ అపోజ్ చేయాలనుకున్నారు. నేను ఒకే ఒక పిలుపు ఇచ్చాను. ఆ పిలుపు రాజధాని కట్టాలి, రైతుల ముందుకు రండి, మీరు భూమి ఇవ్వండి, మీరు నష్టపోరని ఒక పిలిపిస్తే 34,000 ఎకరాలు భూమి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. ప్రపంచంలోనే పెద్ద ఇన్నోవేషన్ ఇది. ఒక పైసా లేదు, యాన్యుటీ ఇచ్చాను, 10 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాను. ఇప్పుడు ఆదాయానికంటే 10% సంవత్సరం పెంచాను. వాళ్ళు ఇచ్చిన భూమి తిరిగి వాళ్ళకు ప్లాట్లు వేసి మళ్ళా భూమి ఇచ్చాను. ఆ భూమికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళని అమ్ముకోమన్నాను. పేదవాళ్ళకి 2,500 రూపాయలు అదనంగా పింఛను కూడా ఇచ్చాను. దానివల్ల వాళ్ళు కూడా ఆనందంగా మనకు భూమి ఇచ్చారు. 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి వచ్చింది మనకు. దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత మొత్తం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోయినాక 5,000-6,000 ఎకరాలు మన దగ్గర ఉంది. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 50,000 కోట్లు కావాలి, అప్పు తీసుకొచ్చాను. ఈ భూమి అమ్మితే ఆ 50,000 కోట్లు అప్పు తీర్చేసి కాస్త కోస్తో డబ్బులు కూడా మిగులుతుంది. అది నేను చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు అమరావతి ఫౌండేషన్కి వచ్చాడు, నరేంద్ర మోడీని పిలిచాను. ఏమి ఇచ్చారు తమ్ముడు మనకి? మట్టి నీళ్లు మన ముఖాన కొట్టాడు, అవునా కాదా? ఆ రోజు కేసీఆర్ ను కూడా పిలిచాను, గౌరవంగా వచ్చాడు. ఏం చేశాడని అడుగుతున్నా. ఆయన అన్నాడు 500 కోట్ల రూపాయలు మనకు భిక్ష వేయాలనుకున్నాడంట. నరేంద్ర మోడీ కోప్పడతాడని ఇనిక్కిపోయాడంట. నీ భిక్ష నాకు అవసరంలా, నాకు రావాల్సిన ఓట 1,00,000 కోట్ల రూపాయలు, అది ఇమ్మని డిమాండ్ చేస్తున్నా, అవునా కాదా తమ్ముళ్ళు? మనకు హైదరాబాద్ లో ఉండే ఆస్తుల పైన హక్కు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయసమ్మతంగా చట్టపరంగా పరిష్కారం చేయాల్సి చేయకుండా మన మీద పెత్తనం చేస్తున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీకి కోపం, అహ్మదాబాద్ని మించిపోయి అమరావతి కడుతున్నామని. ఒకప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని నేనే పేరు పెట్టి నామకరణం చేసి అభివృద్ధి చేశాను. ఈరోజు మళ్ళా ఆలోచించాను, ఇది ఒక కష్టం, ఇది ఒక సంక్షోభం, ఇది ఒక అవకాశం. నాకు భగవంతుడు ఇచ్చిన వరం అమరావతి రాజధాని కట్టడం చరిత్ర అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చారు, మనకు సహకరించారు, మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నాయకులు కానీ మంత్రులందరూ సహకరించారు, రైతులు ఒప్పించారు. అందుకే ఈరోజు రాజధాని కల నిజమైంది. దానికి వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఈ రాజధాని రావడం
జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదు తెలుసా తమ్ముళ్ళు జగన్ మోహన్ రెడ్డికి ఇష్టమన్న ఇక్కడ రాజధాని రావడానికి ఇష్టం లేదు అన్ని విధాల ప్రయత్నం చేశాడు రైతుల్ని ఇవ్వొద్దన్నాడు రైతుల ఆయన మాట వినలేదు భూమి ఇచ్చారు భూమి ఇస్తే చెరుకు తోట తగలబెట్టి రైతులకు కావాలని ప్రభుత్వమే తగలబెట్టిందని మన మీద ఆరోపణ చేశారు ఎవరైతే చెరుకు తోట తగలబెట్టారో వాళ్ళకి ఈరోజు బాపట్ల ఎంపీ సీట్ ఇచ్చారంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చాడా ఒక్క రోజున పడుకున్నాడా ఇక్కడ ఐదేళ్లలో మీరు ఒక్కరోజు పడుకోవాలా మీకు లోటస్ పాండ్ ముద్దు అమరావతి వద్దు ఇది ఎక్కడ న్యాయం మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గాని ఎప్పుడైనా గాని పొరపాటునైనా ఓట్లు పడితే అమరావతి ఎక్కువంటుందా తమ్ముళ్ళు గుంటూరు అభివృద్ధి అవుతుందా మీరే ఆలోచించాలి ఈయన కంటే కేసీఆర్ ఆయనకు హైదరాబాద్ మనమే గిఫ్ట్ గా ఇచ్చాం బంగారు గుడ్డు పెట్టే బాతును ఇచ్చాం ఈరోజు దాని ఇమేజ్ కూడా దెబ్బతీస్తూ మనం అమరావతి కడితే హైదరాబాద్ మీద కాంపిటీషన్ అవుతుంది పోటీ అవుతుందని భయపడుతున్నాడు ఒకప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ బెంగళూరు రెండు ఉండేటివి హైదరాబాద్ ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు నేను ఆలోచించా బెంగళూరు కంటే బాగా చేయాలనుకున్నా చేస్తే బెంగళూరులో కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ఉండేవాడు అప్పుడప్పుడు నాకు పోటీ వచ్చేవాడు కొన్ని రోజుల తర్వాత నీతో నేను పోటీ పడలేను నీతో కలిసి పనిచేస్తానని ఆయనే ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు చెప్తున్నా నేను అమరావతి హైదరాబాద్కే కాదు బెంగళూరుకే కాదు ఇండియాలో ఉండే నగరాలకు కాదు ప్రపంచంలోనే ఐదు అగ్ర నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది కేసీఆర్ ఆపగలుగుతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని ఆపితే ఆపనిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా మా తమ్ముళ్ళు సైకిల్ని ఆకాశంలోకి పంపించేస్తున్నారు ఒక సైకిల్ పార్లమెంట్లోకి వెళ్ళాలి నాలుగు సైకిళ్ళు అసెంబ్లీకి రావాలి ఇక్కడుండే వాళ్ళు తెస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఆలోచించండి నాగార్జున సాగర్లో నీళ్లు లేవు ఇబ్బందులు వచ్చాయి పైన ప్రాజెక్టులు కట్టారు గుంటూరుకి నీళ్లు రాలా రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ వెస్టర్న్ డెల్టా కానీ ఈస్టర్న్ డెల్టాకు నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం నేను ఆలోచించాను పోలవరం రావాలంటే ఐదేళ్లు పడుతుంది పట్టిసీమ పెట్టి కాలువలు రిపేర్ చేసి మీకు నీళ్లు ఇవ్వాలని పట్టిసీమ పూర్తి చేశారు రికార్డ్ టైం తమ్ముళ్ళు ఆ పట్టిసీమ లేకపోతే మీ గుంటూరుకి తాగడానికి కూడా నీళ్లు లేవు నీళ్లు తాగారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు తాగిన వాళ్ళు ఓట్లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడగాలనా ఓటని మిమ్మల్ని తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని అడ్డాలు పెట్టాడు పట్టిసీమ దగ్గర కోర్టుకు వెళ్ళాడు అవినీతి ఆరోపణలు చేశాడు ట్రిబ్యునల్ వేశాడు ఒకటి కాదు కడాన కడుపు కాలిపోయి నేను నీళ్లు తీసుకొస్తే పోలవరం కుడి కాలువకు గండి కొట్టిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి మనస్తత్వం ఇతంది పనికిరాని వ్యక్తి అసూయ ఎక్కువ పనులు తక్కువ నేను కానీ ఆ రోజు భయపడి ఉంటే పట్టిసీమ రాకపోయి ఉంటే ఈరోజు మీ పరిస్థితి ఏంటి తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా గుంటూరు జిల్లాలో నేను చేసిన పని కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా 2014 కంటే ముందు కరెంటు లేదు
ఏం తమ్ముళ్ళు ఉందా కరెంటు? కడాన మా ఆడబిడ్డలు సీరియల్ చూడాలన్నా కరెంటు వచ్చేది కాదు. తెల్లారితో నీళ్లు తాగాలన్నా కరెంటు ఉండేది కదా. వాటర్ స్కీములకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మొత్తం మూత పడిపోయినాయి. రెండు నెలలో నేను ఆలోచించాను, నా తెలివి సమర్థత ఉపయోగించాం. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసింది మనమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఎక్కడైనా కరెంటు కొరత ఉందా మీకు? 9 గంటలు వ్యవసాయానికి, ఇండ్లకు 24 గంటలు, ఇండస్ట్రీకి 24 గంటలు ఇచ్చామంటే అది మన సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేసీఆర్ మన కరెంటు వాడాడు. 5000 కోట్లు ఇవ్వాలి, 5000 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అడిగితే మనమే 2000 కోట్లు ఇవ్వాలంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల. అవసరమైతే కోట్లో తెలుసుకుంటాం తప్ప వదిలిపెట్టే పరిస్థితి లేదని మరొకసారి మీ అందరు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే పోలవరం మనకు జీవనాడి. నేను ఒక సవాలుగా తీసుకున్నా, ఒక ప్రతిష్టగా తీసుకున్నా. ప్రతి సోమవారం మానిటర్ చేశా. సోమవారాన్ని పోలవారంగా పేరే మార్చుకుని ఆ ప్రాజెక్టు పైన శ్రద్ధ పెట్టా. ఈరోజు ఆ ప్రాజెక్టు 68% పూర్తయింది. జూలై కంతా నీళ్లు గ్రావిటీతో విశాఖపట్నానికి, గుంటూరు కృష్ణారి వరకు వస్తాయి. అక్కడి నుంచి నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు నీళ్లు తీసుకెళ్తాం. అక్కడి నుంచి సోమశిలకు నీళ్లు తీసుకెళ్తాను. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. 62 ప్రాజెక్టులు చేస్తున్నాం. నేను అనుకున్న కార్యక్రమం 5 ఏళ్ళలో అయిపోతే ఈ రాష్ట్రంలో నీటి ఎద్దరనే మాటే లేదు, కరువు అనే మాటే ఉండదని మరొకసారి హామీ ఇస్తున్నా. నరేంద్ర మోడీ మనకివ్వాల్సిన డబ్బులు ఇవ్వాల, 4500 కోట్లు ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు లేవు, ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు కావాలని మనం ఇస్తే ప్రాజెక్టు పూర్తయిపోతుంది, మనకు మంచి పేరు వస్తుందని అడ్డం పెడితే డబ్బులు ఎట్ట రాబట్టాలని రాబడతా, వడ్డీతో సహా రాబడతా. ముందు ప్రాజెక్టు పూర్తి కావాలని ముందుకు పోతున్నాను తప్ప వదిలే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ, ప్రజల్ని, 5 సంవత్సరాలు చూశారు. రోడ్లు బాగా చేశాం, కరెంటు బాగా ఇచ్చాం, పోర్టులు డెవలప్ చేశాం, ఎయిర్పోర్టు డెవలప్ చేశాం, స్మార్ట్ సిటీలకు ముందుకు పోయాం, గ్రామ గ్రామంలో బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలు చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇది చూసి కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి, మోడీకి బింబేలు ఎత్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీలో అందరూ కూడా అవేర్నెస్ ఉందా అని అడుగుతున్నా. ఫ్యాన్ ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది. స్విచ్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. కరెంట్ ఎక్కడి నుంచి వస్తా? ఢిల్లీ నుంచి వస్తా ఉంది. మోడీ కరెంట్ ఇవ్వకపోతే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు తమ్ముళ్ళు, ఇది వాస్తవం. మీరు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఫ్యాన్ని ఏం చేయాలి? చిత్తు చిత్తుగా చిత్తగొట్టి ఆ ఫ్యాన్ శాశ్వతంగా పనిచేయనీయకుండా చేసే బాధ్యత మీ అందరి పైన ఉంది. మనం ఈ పని చేస్తే కేసీఆర్ అంటాడు నాకేదో రిటర్న్ గిఫ్ట్ పంపిస్తాడంట. ఏం తమ్ముడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా? అందుకే మనం చూశారు సేవామిత్ర డేటా దొంగిలించి దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. నా డేటాతో నీకేం పని అడుగుతున్నా? మీరెవరిని అడుగుతున్నా? నా గవర్నమెంట్ డేటా నేను కాపాడుకుంటాను, కానీ నీ పెత్తనం నా మీద అవసరం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, ఈ మనిషిని చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిని? ప్రశాంత్ కిషోర్ ఒక అతను ఢిల్లీ నుంచి వచ్చాడు, బీహార్ నుంచి పీకే. వీళ్ళంతా కూడా సైబర్ నేరస్తులు. కేసీఆర్ తెలంగాణలో 25 లక్షల ఓట్లు, ప్రతిపక్ష పార్టీలు ఓట్లు అన్ని తీసేశాడు. వాళ్ళు అక్కడ ఏం చేయలేకపోయారు. మన దగ్గర 9 లక్షల ఓట్లు తీసేయడానికి ప్రయత్నం చేశారు.
మనం అప్రమత్తం అయ్యాం, ఫిర్యాదులు చేశాం, నిలబెట్టాం. ఈరోజు ఒకటి అడుగుతున్నాం మిమ్మల్ని, ఓట్లు కూడా దొంగిలిచ్చే నాయకులు రేపు మీ ఆస్తులు మీకు ఉంటాయా తమ్ముళ్ళు? మీరే ఆలోచించుకోవాలి. విశాఖపట్నంలో విజయలక్ష్మి గారు ఫోన్ చేసి పోటీ చేశారు పోయిన ఎలక్షన్ లో పార్లమెంట్కి. పులివెందుల నాయకులు వెళ్ళారు, ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి కొట్టేయడానికి అడ్డపంచల్లో పోతే వాళ్ళు భయపడిపోయి మొత్తం ఆవిడని ఓడించి తిరుగు తపాలలో ఈ రౌడీలను ఇంటికి పంపించారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు తమ్ముళ్ళు. అరాచక శక్తి ఏమన్నా కాదా? నిన్ననే మీరు చూడండి, 46-47 పేజీలు అఫిడవిట్ వేశాడు, అతి పెద్ద అఫిడవిట్. 31 కేసులు ఆయన పైన, 11 సిబిఐ, ఈడి మోసాల మీద, నమ్మక ద్రోహం మీద అన్ని కేసులు వేశారు. ఈరోజు నేను అడుగుతున్నా, దేశంలో ఇంత పెద్ద కరుడు కట్టిన నేరస్తులు ఎవ్వరూ పోటీలో లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేక అమెరికాలో ఉండే ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ చెప్పినట్టు మనిషి అరాచక శక్తి కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అడ్డంగా ఎదురుదాడి చేస్తాడు. ఇప్పుడు చూడండి, మొన్న ఒక ఎగ్జాంపుల్ మీకు, ఇవే మొన్న కోడికత్తి కేసు. కోడికత్తి ఎంత? ఇంత. దానికి ఎన్క్వైరీ ఎంత? ఇంత. ఏంటమ్మళ్ళు ఏంటిది కోడికత్తి ఇంత అయితే దానికి ఇంత ఎన్క్వైరీ కావాలనా? అతను చెప్పాడు, నేనేదో ఈ కోడికత్తి గుచ్చితే ఈయనకి సానుభూతి వస్తే 4 ఓట్లు వస్తాయని ఆయన ఫ్యాను అభిమాని ఆయనే ఒప్పుకున్నాడు. దానిపైన నరేంద్ర మోడీ ఉన్నాడు కాపలాదారుడు, నేరస్తులకు కాపలాదారుడు, దొంగలకు కాపురం చేస్తున్నాడు తప్ప కాపలాదారుడు తప్ప నీతి పరులకు కాదని మెల్ల ఒకసారి తెలియజేస్తున్నా. ఆయన ఎన్ఐఏ ఎన్క్వైరీ అంటే టెర్రరిస్టులకు ఎన్క్వైరీ చేసే ఎన్క్వైరీని ఈ కోడి కత్తికేశాడంటే ఎంత గొప్ప నాయకుడు తమ్ముళ్ళు. వాళ్ళకు అధికారం లేదు, అది మన అధికారం, రాష్ట్ర అధికారం, దుర్వినియోగం చేశారు. నిన్న ఇంకో కేసు చూడండి తమ్ముళ్ళు, వివేకానంద రెడ్డి కేసు. అత్తే అందరికి అర్థమైందా? ఫాలో అవుతున్నారా? అందరూ ఫాలో అవుతున్నాం, అర్థమైన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏం తమ్ముళ్ళు, మీడియా కూడా అర్థమైంది మీకు కూడా? ఏం తమ్ముళ్ళు, వెనకాలకు అర్థం కాలేదా మీకు? పైన వాళ్ళకి అర్థం కాలేదా? ఇది నాకెందుకు అనుకుంటే మీరు మునిగిపోతారు. మీ ఇంట్లో మిమ్మల్ని చంపినా రేపు దిక్కులేదు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం ఉంది, ఒక హత్య జరిగింది, ఎందుకు గుండుపోటుగా చెప్పారు చెప్పాలి. ఇక్కడ ఆ సాక్షి పేపర్ ఉంది, పనికి మాలిన టీవీ, చెత్త టీవీ. తొమ్మిదిన్నర గంటలకు వైఎస్ఆర్ ఇంట్లో విషాదం. ఏంటి, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడు. 5:30 గంటలకే చూశారు, తల నరికేశారు, మెదడు బయట వచ్చింది. చాలా దారుణమైనటువంటి వెపన్స్ వాడారు. ఇంత వాడితే దాన్ని గుండెపోటు కింద క్రియేట్ చేశారు. ఇంకో పక్క తమ్ముళ్ళు బాత్రూంలో ఉంటే బెడ్రూమ్లు తెచ్చారు శవాన్ని. మీరు ఆ పని చేస్తారా తమ్ముళ్ళు? మీకు ధైర్యం ఉందా? ఒక హత్య దగ్గరికి పోయే ధైర్యమైనా ఉందా? కడాన యాక్సిడెంట్ అయినా మీరు అక్కడ దగ్గరికి పోరు, ఎందుకంటే సాక్ష్యం చెప్పాలని, ఎవరా కాదా? అలాంటిది బెడ్రూమ్లో తీసుకొచ్చి బ్లడ్ అంతా కడిగేసి బెడ్షీట్లు మార్చేసి పోలీసులు కాదని ఇదేమి లేదు అందరికీ చెప్పారు. ఎస్పీకి అందరికీ చెప్పి ఇది గుండెపోట మరణం, మీరేం పట్టించుకోవద్దండి, మేమే చూసుకుంటా ఉంటే ఒక అదృష్టవశాత్తు ఆయన
అల్లుడు కాదు ఇదేదో దెబ్బంది మీరు కేసు పెట్టమంటే పోలీసులు కేసు పెట్టారు తమ్ముళ్ళు అక్కడి నుంచి డొంక లాగితే మొత్తం వాస్తవాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది తీగ లాగితే డొంక కదిలినట్టు అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుపోతే ఇది హత్య జరిగింది అని స్పష్టంగా చెప్పారు అక్కడి నుంచి మాట మార్చేశారు తప్పుల మీద తప్పులు నేను అందుకే చెప్పాను విచిత్రమైన వ్యక్తి నేను చంపేశారంట లోకేష్ చంపేశాడంట ఆదినారాయణ రెడ్డి చంపేశాడంట సతీష్ రెడ్డి చంపేశాడంట వాళ్ళ ఇంట్లో మేమే నెత్తురు కడిగేశాం బెడ్షీట్లు మార్చేశాం ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీ ఆవేశరాలా కోపరాలా మీకు అక్కడి నుంచి మా మీద సిబిఐ ఎన్క్వైరీ చేయాలంట ఒకప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు ఎందుకంటే ఈయన కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు ఈయన కాపాడడానికి అక్కడి నుంచి మీరు చూడండి సాయంత్రానికి మళ్ళా సీన్ మార్చారు ఆ సీన్ ఏంటి ఒక లెటర్ దొరికింది ఇంట్లో ఆ లెటర్లో ఏముంది డ్రైవర్ని ముందు రమ్మన్నాను డ్రైవర్ కోప్పడి నన్ను చంపబోతున్నాడు ఆ సమయంలో నేను ఈ లెటర్ రాశానని డైయింగ్ డిక్లరేషన్ రాశాడు తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి ఏం తమ్ముళ్ళు ఏమంటారు దీనికి మరుసటి రోజు అంటారు మనం లాభం లేని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేనేజ్ చేసి అందరూ ఇప్పుడు సిబిఐ రాగం కావాలని నేను అడుగుతున్నా మీ బాబాయిని చంపేసి మీ చిన్న చంపేస్తే కనీసం వాస్తవాలు బయట తీయాలనే ఆలోచన మీకు లేదంటే మీరు మానవత్వం ఉండే మనుషులేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఇలా మామన్నాడు ఆయన వాళ్ళ హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ తీసుకొచ్చి శవానికి బ్యాండేజ్ కట్టాడు తమ్ముళ్ళు ఏమంటారు మీరు ఇవన్నీ మీకు బాధ కాగలేదా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా ఇలాంటి వ్యక్తి ఇక్కడ వస్తే మీ బతుకులు మన బ్రతుకులు ఏమవుతాయి ఇక్కడ అదే నా బాధ నా ఆవేదన వితండవాదం అన్నిటికీ అడ్డంగా మాట్లాడతాడు నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా నవ్వుతూ పరిగెత్తా ఉంటాడు ఎక్కడికి కావాలని పరిగెత్తా ఉంటాడు అందరికీ ఎదురుదాడి ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎదురుదాడి ఎవరు మాట్లాడితే వాళ్ళ కులాలన్నీ అంటగట్టేయడం ఎక్కడికక్కడైతే ఎదురుదాడు ఇప్పుడు మీరు చూశారు జయదేవ్ గారు ఒక అగ్రవర్ణంలో ఉంటే కమ్మగా ఉంటే ఇంకో పక్క నజీర్ ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టి ఇంకో పక్క గిరిని ఒక వైశ్య అభ్యర్థిని పెట్టి మాణిక్య ప్రసాద్ని చూస్తే ఒక మాదిగాను పెట్టి ఒక మాల శ్రవణ్ కుమార్ అది నా రాజకీయ నీతి నా సామాజిక నిర్ణయం మీ ఇష్ట ప్రకారం మీరు ఇస్తున్నారు నేను సవాలు విసురుతున్నా ధైర్యం ఉంటే మీరు ఎవరెవరికి ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎవరెవరికి ఎంపీలు ఇచ్చారు నేను ఎవరెవరికి ఎమ్మెల్యేలు ఇచ్చాను ఎంపీలు ఇచ్చానో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి హెచ్చరిస్తున్నా గుడ్డ కాల్చడం ముఖాన్ని బారేయడం ఏం మనుషులండి వీళ్ళు వీళ్ళు మనుషులా వీళ్ళకి వ్యక్తిత్వం ఉందా అసెంబ్లీకి రాడు వచ్చాడా 24 సార్లు వచ్చాడు 240 సార్లు మాత్రం కోర్టుకు వెళ్ళాడు ఏం తమ్ముళ్ళు కోర్టు తప్పదు అసెంబ్లీని ఇష్టం అసెంబ్లీకి రాడు కోర్టు పోకపోతే జైలుకి పోతాడు కాబట్టి కోర్టు మాత్రం ప్రతి శుక్రవారం తప్పకుండా కోర్టు పోయే పరిస్థితి వాళ్ళు కానీ ఎన్నికలు కానీ శుక్రవారం పెట్టుంటే ఈయన ఓటేసే పని కూడా లేదు అలాంటి నాయకుడు మనకు కావాలన్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈయన ఆలోచన ఏంటో మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో ఈయన జుట్టుంది అక్కడ ఉన్నాయి ఇక్కడ కేసులు ఉన్నాయి తెలంగాణలో ముఖ్యమంత్రి దగ్గర మొన్న ఇందిరా కేసు చూశారు 100 ఎకరాల భూమి తండ్రిని అడ్డం పెట్టుకున్నాడు పర్మిషన్ ఇచ్చారు 11 ఎకరాలు ఈయన తీసుకున్నాడు అందులో కూడా మీరు చూస్తే 11 ఎకరాలు డబ్బులు ఈయన పెట్టలా నామినల్గా కూడా ఇవ్వాల వాళ్లే డబ్బులు కంపెనీకి ఇచ్చి షెల్ కంపెనీలు పెట్టి మళ్ళా ఈయన కంపెనీ తీసుకొచ్చి
ఆదాయాలు చూపించి మళ్ళా హిందూజాకిచ్చి డబ్బు ఒక పైసా లేకుండా 11 ఎకరాలు కొట్టేసిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్ మాయ. ఇది కేసీఆర్ అడుగుతున్నా, మీ రాజకీయం లాలోచి రాజకీయం కాకపోతే 100 ఎకరాలు భూమి పోయినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నా. సమాధానం చెప్పమని గట్టిగా నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు వీరమైన చర్య తీసుకోడు. మన రేపల్లి ఎమ్మెల్యే సత్యప్రసాద్ సొంత భూమి, ఆ సొంత భూమి ఉంటే దాంట్లో మధ్యలో రోడ్డు పోవాలని అతనికి నోటీస్ ఇచ్చి ఆ భూమి కూడా కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. మన వాళ్ళందరినీ అడుగుతున్నారు హైదరాబాద్ లో. తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడొద్దండి, మీరు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయండి, అందరూ ఆ పార్టీలో చేరమని బలవంతం చేయడం, ఎవరన్నా చేరకపోతే వాళ్ళ మీద దాడులు చేపించడం, ఇది ఆర్థిక ఉగ్రవాదం కాకపోతే ఈ కేసీఆర్ చేసే పని ఏ పని అని అడుగుతున్నా. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అని అడుగుతున్నా. మన ఎమ్మెల్యేల పైన ఆస్తులన్నీ లిటిగేషన్ పెట్టి అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లో అమ్మకూడదని రిజిస్ట్రార్కి చెప్తారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు, నోటీస్ ఇస్తారు. వ్యాపారాలుంటే ఆ వ్యాపారాలు జరగకుండా బెదిరిస్తారు, కేసులు తప్పుడు కేసులు పెడతారు. అంటే మా మీద నువ్వు పెత్తనం చేస్తారా? తెలుగు వాడికి ఎక్కడ అన్యాయం జరిగినా, ఆంధ్రప్రదేశ్లో ఉండేవారికి అమెరికాలో అన్యాయం జరిగినా, ఆస్ట్రేలియాలో అన్యాయం జరిగినా, లేకపోతే సింగపూర్లో జరిగినా, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం, పోరాడతాం, కానీ వదిలిపెట్టాం. తమాషా అనుకోవద్దు. హైదరాబాద్కి నేనే ప్రపంచం అంతా వెళ్ళాను, నేనే మార్కెట్ చేశాను, ప్రపంచ పటంలో పెట్టాను. అలాంటిది ఈరోజు మీరు చేసే పని తప్పుడు విధానాలతో మా వాళ్ళని లొంగ తీసుకోవాలని, మానసికంగా దెబ్బతీయాలని మైండ్ గేమ్ ఆడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మీ అందరి తరపున ఈ గుంటూరు సభలో హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్క నాకు రిటర్న్ గిఫ్ట్. ఏం తమ్ముళ్ళు పంపించారు కదా గిఫ్ట్, పంపించాడా లేదా? లేదు, ఇండైరెక్ట్ గా జగన్ పంపించాడు. ఆ రిటర్న్ గిఫ్టే 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే జగన్ పంపించారని వార్తలు వస్తున్నాయి. అంటే జగన్ డబ్బులు తీసుకొస్తాడు, మనం అధికారంలో ఉన్నాం, మన దగ్గర డబ్బులు లేవు. జగన్ దగ్గర డబ్బులు ఉంటాయి తమ్ముళ్ళు, ఎక్కడివి? నేను కష్టపడి సంపాదించావా? వ్యవసాయం చేసి సంపాదించావా? వ్యాపారం చేసి సంపాదించావా? దొంగ డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు? కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇది కేసీఆర్ డబ్బులు. కేసీఆర్ పని ఏంటి? అమరావతి ఆగిపోవాలి, పోలవరం ఆగిపోవాలి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కాకూడదు. అందుకే ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు మనల్ని, ఏం తిట్టాడు విన్నారా? అప్పట్లో ఆంధ్ర వాళ్ళు దొంగలు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు, ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ, ఉలవచార మా దగ్గర పశువులు తింటాయి, వీళ్ళని తరిం తరిం కొట్టాలి. మీరెవరండి మమ్మల్ని తరిం తరిం కొట్టడానికి? హైదరాబాద్ చేస్తే కథలు మాట్లాడతారా మీరు? ఎన్జిఓ ఆస్తులపైన దాడులు, మొన్న డీజీపీ కాంపౌండ్ వాళ్ళుంటే దాన్ని కూడా రాత్రి కొట్టేసి కోర్టులో స్టే ఉండా కొట్టేసే పరిస్థితి, ఇది అరాచకం కాదా? ఏం తమ్ముడు అరాచకమానా కాదా? ఇప్పుడేంటి ఎమ్మెల్యేలందరినీ కొనేశారు, ముందే ఎలక్షన్ ముందు కొన్నారు, తర్వాత కొంటున్నారు, ఇప్పుడు అక్కడెక్కడ అపోజిషన్ పార్టీలు లీడర్లు కొనేశారు. ఆయన పెద్ద బలమైన శక్తిగా ఉండి ఆ దౌర్జన్యం మన మీద చేయాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా? జగన్మోహన్ రెడ్డి ద్వారా. నేను అడుగుతున్నా, మావిడి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ముగ్గురు రండి, మీ కథ ఏదో మేము చూస్తాం, అటో ఇటో తేల్చేస్తాం. చీకటి రాజకీయాలు వద్దు, ముసుగు రాజకీయాలు వద్దు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు మైనారిటీ సోదరులు, గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే మీరందరూ. మోడీ ఓటు గెలిస్తే మీకు బాధలు తప్పవు, మీ మీద ఖర్చుతో ప్రవర్తిస్తున్నాడు. దేనికి? రాజకీయం కోసం, ఓట్ల కోసం.
ముస్లింలు దెబ్బతీస్తే ఓట్లు పడతాయని. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఓట్ల కోసరం కుట్రల రాజకీయాలు చేసే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి తెలియజేస్తున్నా. అందుకనే మనందరి మధ్యలో ఒక బాధ్యత ఉంది. మనకు రోషం ఉందా లేదా? పౌరుషం ఉందా లేదా? అటు ఇటు తెలుసుకునే సమయం వచ్చిందా లేదా? జగన్మోహనుడు అంటాడు, ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి. ఏంటి ప్లీజ్? ఎందుకు అవకాశం ఇవ్వాలా? దేనికి అవకాశం? మనమే మరణ శాసనం రాసుకుంటామా? వివేకానందుడు బలవంతంగా రాయిపించారు మరణ శాసనం, మరణ వాంగ్మూలం మనమే రాసుకుంటామా? తమ్ముళ్ళు మరణ శాసనం. నీకేమైనా పరిపాలన మా తల్లి వచ్చి నమస్కారం పెడతా ఉంది, అభినందిస్తా ఉంది. అదే ఈరోజు అలాంటి తల్లులు అందరూ మనతో ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈయనకు ఒక అవకాశం ఇస్తే రాజధాని ఆగిపోతుంది, పోలవరం ఆగిపోతుంది, భూములన్నీ మీ భూములన్నీ కొట్టేస్తాడు, ఎక్కడా భూములు ఉండవు, ఇంటికి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ తయారవుతాడు. అప్పుడే రెచ్చిపోతున్నారు మేము వచ్చేస్తామని. అది ఎట్లా వస్తారో నేను చూస్తాను తమ్ముళ్ళు, వచ్చే సమస్య లేదు. కానీ మీ దగ్గర నుంచి కావాల్సిన నాకు ఒకటి ఉంది. అమెరికా వియత్నాం పైన దాడి చేస్తారు. చిన్న దేశం వియత్నాం, పెద్ద దేశం అమెరికా. దాడి చేస్తే వీడ శక్తి చాలదు. అప్పుడు ఒక పిలిపిస్తారు, ప్రజలందరూ కలిసి రావాలి, ప్రజలే సైనికులుగా మారాలి, యుద్ధం మీరే చేయాలి, మీరు ముందుకు రమ్మని ఒక పిలిపిస్తే వియత్నాములు అందరూ కూడా సైనికులుగా మారతారు. అమెరికా నుంచి వస్తే అందరూ వాళ్ళతో పోరాడి చంపడం మొదలు పెడతారు, 55,000 మంది సైన్యాన్ని చంపుతారు. అప్పుడు అమెరికా ఆలోచిస్తుంది, తప్పు చేశాం, ప్రజలతో పెట్టుకున్నాం, ఇది మంచిది కాదని తప్పు అర్థం చేసుకుని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయారు. వియత్నాం గెలిచింది తమ్ముళ్ళు, చిన్న దేశం గెలిచింది. నేను అడుగుతున్నా, ధర్మం కోసరం పోరాడుతున్నాం, న్యాయం కోసరం పోరాడుతున్నాం, బతుకు కోసరం పోరాడుతున్నాం, మా మీద మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా, మీ దౌర్జన్యాలు ఏంటని అడుగుతున్నా. మేమేం పనులు కట్టలేదా? కట్టాం. 60 ఏళ్ళు హైదరాబాద్ లేమా? ఉన్నాం. ఆస్తులు సృష్టించామా? చేశాం. ఎందుకు వాటా ఇవ్వని అడుగుతున్నా? ఇప్పుడు మన మీద దాడులు చేస్తారు. నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోరాటం తెలుగుదేశం పోరాటం కాదు, 5 కోట్ల ప్రజల పోరాటం. ఎవరైతే మన విరోధిగా ఉండే నరేంద్ర మోడీ గాని కేసీఆర్ గాని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించే బాధ్యత మీ పైన ఉంది. రేపు ఎన్నికలు వస్తున్నాయి, నేను ఒక్కడనే కష్టపడాలా ఈ రాష్ట్రం కోసరం? మీకు బాధ్యత లేదా? నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? మనం ఇబ్బందుల్లో పడుతున్నామా లేదా? కళ్ళకు కనపడిస్తామందా లేదా? అలాంటి సమయంలో మేలుకోకపోతే ఏమవుతాం మనం? కేసీఆర్కి ఊడిగం చేస్తామా? ఆయన మోజు చేత నీళ్లు మీరు తాగుతారా? ఈ దౌర్జన్యాన్ని భరిస్తామా? ఆత్మాభిమానాన్ని చంపుకుంటామా? ఆయనకు 16 సీట్లు గెలిస్తే మీరు 25 సీట్లు గెలిపించే శక్తి మీకు లేదా అని అడుగుతున్నా. ఆయన తెలంగాణలో బెదిరించి శక్తిమంతుడు అయితే ప్రజా అభిప్రాయంతో 175 సీట్లు గెలిపించే శక్తి మీకు లేదా అని అడుగుతున్నా. ఒకటే చెప్తున్నా, అభ్యర్థులను ఎంపిక చేశాను, చాలా కష్టపడి చేశాను, ఇంకా అక్కడక్కడ లోటుపాట్లు ఉంటాయి, మరిచిపోండి, నా కోసం మరిచిపోండి, రాష్ట్రం కోసం మరిచిపోండి. ఒకవేళ ఒకరికి ఇద్దరు ఏదైనా ఉంటే వాళ్ళని నియంత్రణ చేసే బాధ్యత నాది. మళ్ళీ మళ్ళీ హామి ఇస్తున్నా, వాళ్ళని కూడా నియంత్రణ చేస్తా, భవిష్యత్తులో ఎవ్వరు కూడా అతిక్రమించకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళ మీద కోపం రాష్ట్రం పైన చూపేద్దండి, నా మీద చూపేద్దండి,
రాష్ట్రాన్ని బలహీనం చేయొద్దని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్ని సీట్లు మీరు గెలిపించండి, దేశానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆంధ్రతో పెట్టుకుంటే మనం ఫినిష్ అయిపోతాం, పెట్టుకోకూడదని వియత్నాం తో పెట్టుకుని అమెరికా ఎట్లా తినికిపోయారో ఆ పరిస్థితి మనం తేవాలి. తెస్తారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా, బాధతో అడుగుతున్నా, ఆవేదనతో అడుగుతున్నా, ఆవేశంతో అడుగుతున్నా, చేస్తారా లేదా? నమ్మకమేనా? గట్టిగా చేతుల పైకి ఆమోదం తెలియజేయండి. పోరాటానికి సిద్ధమేనా? పోరాటం చూపేయండి. పిడికెలు బిగించి రెండో చేతులు చూపేయండి. నమ్మకమేనా? నమ్మమంటారా? అందరూ ఒకటి అవుతారా? చిత్తగొడతారా? వెళ్ళి అదే నేను కోరుతున్నా, అదే తేవాలనుకుంటున్నా. అప్పుడు మీరు చూడండి రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తానో, ఎక్కడికి తీసుకుపోతామో. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక నమూనాగా హై ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తా. తమిళ సమయం లేదు. ఇప్పుడు అడుగుతున్నా, మీ ఓటు అంటే గుంటూరు మొత్తం వినపడాలి. తమిళలో మీ ఓటు, తమిళలో మీ ఓటు, అమ్మలారా మీ ఓటు. తెలుగుదేశం జిందాబాద్! తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం! ఎన్టీఆర్ అమర్ హై! ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్! ఆత్మగౌరవాన్ని అంటే పోరాటం చేస్తూ కాపాడుకుంటాం, కాపాడుకుంటాం అని చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. దారిలో వస్తా ఉంటే చూసాను తమ్ముళ్ళు, నాకు చాలా సంతోషం కలిగింది. మహిళలు ఇంటి పై నుండి ఆడబిడ్డలు, ఇంటిలో ఉండే ఆడబిడ్డలు, గృహిణి అంటే ఆ ఇంటి ఆడబిడ్డ నాకు చేయి చూపించి నువ్వు పోరాడు, నేను నీకు అండగా ఉన్నానని పోరాటం చేయమని ఆశీర్వదించింది. అది నాకు కావాలి. ఈ పోరాట యోధుడికి మీ యొక్క ఆశీస్సులు కావాలి. ఇస్తారా లేదా అని అడుగుతున్నా. నరేంద్ర మోడీకి నేను భయపడలా. న్యాయం కోసరం పోరాటం, ధర్మం కోసరం పోరాటం. మీరందరూ సహకరిస్తే కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ కలిసి మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఈ రోజుటి నుంచి మిమ్మల్ని అడుగుతున్న 14 రోజులు ఉంది 11వ తారీఖుకి. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ మీరు పనిచేయండి. మీరే సైనికులు కండి, ఎన్నికల యుద్ధం మీరే చేయండి. మీకోసం 5 ఏళ్ళు పోరాడా, మన కోసరం, ఈ రాష్ట్రం కోసరం, భావి తరాల కోసరం 15 రోజులు మీరు పనిచేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ స్ఫూర్తిని చూసా. నా జీవితంలో ఎన్నో మీటింగ్లు అడ్రస్ చేశాను, కానీ ఈరోజు మీ స్ఫూర్తి చూస్తే ప్రతి ఒక్కరూ ఒక మానవ బాంబుగా తయారవుతున్నారు తమ్ముళ్ళు. చాలా సంతోషం. ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాంటి మీ అందరికీ శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నానని మరొక్కసారి తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భావితరాలను కాపాడుకుందాం. విరోధుల పట్ల మాత్రం రాజీ లేదు, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిద్దాం. అది నాకు కావాల్సింది. అలాంటి దీవెని లిమ్మని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. సాంగ్ సాబో, సాంగ్ సాబో. చట్టం ఉంది, ఒక హత్య జరిగింది, ఎందుకు గుండుపోటుగా చెప్పారు చెప్పాలి. ఇక్కడ సాక్షి పేపర్ ఉంది, పనికి మాలిన టీవీ, చెత్త టీవీ. తొమ్మిదిన్నర గంటలకు
వైఎస్ఆర్ ఇంట్లో విషాదం. ఏంటి వివేకానంద రెడ్డి గుండె పోటుతో మరణించాడు, 5:30 గంటలకే చూశారు, తల నరికేశారు, మెదడు బయట వచ్చింది, చాలా దారుణమైనటువంటి వెపన్స్ వాడారు. ఇంత వాడితే దాన్ని గుండెపోటు కింద క్రియేట్ చేశారు. ఇంకో పక్క తమ్ముళ్ళు బాత్రూమ్ లో ఉంటే బెడ్రూమ్లు తెచ్చారు శవాన్ని. మీరు ఆ పని చేస్తారా తమ్ముళ్ళు? మీకు ధైర్యం ఉందా? ఒక హత్య దగ్గరికి పోయే ధైర్యం అయినా ఉందా? కడాన యాక్సిడెంట్ అయినా మీరు అక్కడ దగ్గరికి పోరు, ఎందుకంటే సాక్ష్యం చెప్పాలని, ఎవరా కాదా? అలాంటిది బెడ్రూమ్ లో తీసుకొచ్చి బ్లడ్ అంతా కడిగేసి బెడ్షీట్లు మార్చేసి పోలీసులు కాదని ఇదేమి లేదు అందరికీ చెప్పారు. ఎస్పీకి అందరికీ చెప్పి ఇది గుండెపోటు మరణం, మీరేం పట్టించుకోవద్దండి, మేము మేమే చూసుకుంటా ఉంటే ఒక అదృష్టవశాత్తు ఆయన అల్లుడు కాదు ఇదేదో దెబ్బంది, మీరు కేసు పెట్టమంటే పోలీసులు కేసు పెట్టారు తమ్ముళ్ళు. అక్కడి నుంచి డొంక లాగితే మొత్తం వాస్తవాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది. తీగలాగితే డొంకగా వెళ్ళినట్టు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుపోతే ఇది హత్య జరిగింది అని స్పష్టంగా చెప్పారు. అక్కడి నుంచి మాట మార్చేశారు, తప్పుల మీద తప్పులు. నేను అందుకే చెప్పాను విచిత్రమైన వ్యక్తి, నేను చంపేశారంట, లోకేష్ చంపేశాడంట, ఆదినారాయణ రెడ్డి చంపేశాడంట, సతీష్ రెడ్డి చంపేశాడంట. వాళ్ళ ఇంట్లో మేమే నెత్తురు కడిగేశాం, బెడ్షీట్లు మార్చేశాం. ఏంటమ్మళ్ళు ఏమంటారు? మీకు ఆవేశం రాలా, కోపం రాలా మీకు? అక్కడి నుంచి మా మీద సిబిఐ ఎన్క్వైరీ చేయాలంట. ఒకప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు, ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు, ఎందుకంటే ఈయన కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు ఈయన కాపాడడానికి. అక్కడి నుంచి మీరు చూడండి, సాయంత్రానికి మళ్ళా సీన్ మార్చారు. ఆ సీన్ ఏంటి? ఒక లెటర్ దొరికింది ఇంట్లో. ఆ లెటర్లో ఏముంది? డ్రైవర్ని ముందు రమ్మన్నాను, డ్రైవర్ కోప్పడి నన్ను చంపబోతున్నాడు, ఆ సమయంలో నేను ఈ లెటర్ రాశానని డైయింగ్ డిక్లరేషన్ రాశాడు తమ్ముళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏం తమ్ముళ్ళు ఏమంటారు దీనికి? మరుస రోజు అంటారు మనం లాభం లేని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేనేజ్ చేసి అందరూ ఇప్పుడు సిబిఐ రాగం కావాలని. నేను అడుగుతున్నా, మీ బాబాయిని చంపేస్తే, మీ చిన్ననాన్న చంపేస్తే కనీసం వాస్తవాలు బయట తీయాలని ఆలోచన మీకు లేదంటే మీరు మానవత్వం ఉండే మనుషులేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఇలా మామ అన్నాడు, ఆయన వాళ్ళ హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ తీసుకొచ్చి శవానికి బ్యాండేజ్ కట్టాడు తమ్ముళ్ళు. ఏమంటారు మీరు? ఇవన్నీ మీకు బాధ కాగలేదా? ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా? ఇలాంటి వ్యక్తి ఇక్కడ వస్తే మీ బతుకులు మన బతుకులు ఏమవుతాయి ఇక్కడ? అదే నా బాధ, నా ఆవేదన. వితండవాదం, అన్నిటికీ అడ్డంగా మాట్లాడతాడు, నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా నవ్వుతూ పరిగెత్తా ఉంటాడు, ఎక్కడికి కావాలని పరిగెత్తా ఉంటాడు, అందరికీ ఎదురుదాడి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎదురుదాడి, ఎవరు మాట్లాడితే వాళ్ళ కులాలన్నీ అంటగట్టేయడం, ఎక్కడికక్కడైతే ఎదురుదాడు. ఇప్పుడు మీరు చూశారు జయదేవ్ గారు ఒక అగ్రవర్ణంలో ఉంటే కమ్మగా ఉంటే, ఇంకో పక్క నజీర్ ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టి, ఇంకో పక్క గిరిని ఒక వైశ్య అభ్యర్థిని పెట్టి, మాణిక్య ప్రసాద్ని చూస్తే ఒక మాదిగాను పెట్టి, ఒక మాల శ్రవణ్ కుమార్. అది నా రాజకీయ నీతి, నా సామాజిక నిర్ణయం. మీ ఇష్ట ప్రకారం మీరు ఇస్తున్నారు. నేను సవాల్ విసురుతున్నా, ధైర్యం ఉంటే మీరు ఎవరెవరికి ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎవరెవరికి ఎంపీలు ఇచ్చారు, నేను ఎవరెవరికి ఎమ్మెల్యేలు ఇచ్చాను, ఎంపీలు ఇచ్చానో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇది కేసీఆర్ అని అడుగుతున్నా. మీ రాజకీయం లాలూచి రాజకీయం కాకపోతే 100 ఎకరాలు భూమి పోయినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నా. సమాధానం చెప్పమని గట్టిగా నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు వీళ్ళ మీద చర్య తీసుకోడు,
మన రేపల్లి ఎమ్మెల్యే సత్యప్రసాద్ సొంత భూమి. ఆ సొంత భూమి ఉంటే దాంట్లో మధ్యలో రోడ్డు పోవాలని అతనికి నోటీస్ ఇచ్చి ఆ భూమి కూడా కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. మన వాళ్ళందరినీ అడుగుతున్నారు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడొద్దండి, మీరు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయండి, అందరూ ఆ పార్టీలో చేరమని బలవంతం చేయడం, ఎవరన్నా చేరకపోతే వాళ్ళ మీద దాడులు చేపించడం, ఇది ఆర్థిక ఉగ్రవాదం కాకపోతే ఈ కేసీఆర్ చేసే పని ఏ పని అని అడుగుతున్నా. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అని అడుగుతున్నా. మన ఎమ్మెల్యేల పైన ఆస్తులన్నీ లిటిగేషన్ పెట్టి అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లో అమ్మకూడదని రిజిస్ట్రార్కి చెప్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు, నోటీస్ ఇస్తారు. వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు జరగకుండా బెదిరిస్తారు, కేసులు తప్పుడు కేసులు పెడతారు. అంటే మా మీద నువ్వు పెత్తనం చేస్తారా? తెలుగువాడికి ఎక్కడ అన్యాయం జరిగినా, ఆంధ్రప్రదేశ్లో ఉండేవారికి, అమెరికాలో అన్యాయం జరిగినా, ఆస్ట్రేలియాలో అన్యాయం జరిగినా, లేకపోతే సింగపూర్లో జరిగినా, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం, పోరాడతాం కానీ వదిలిపెట్టాం. తమాషా అనుకోవద్దు. హైదరాబాద్కి నేనే ప్రపంచం అంతా వెళ్ళాను, నేనే మార్కెట్ చేశాను, ప్రపంచ పటంలో పెట్టాను. అలాంటిది ఈరోజు మీరు చేసే పని తప్పుడు విధానాలతో మా వాళ్ళని లొంగ తీసుకోవాలని, మానసికంగా దెబ్బతీయాలని మైండ్ గేమ్ ఆడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మీ అందరి తరపున ఈ గుంటూరు సభలో హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క నాకు రిటర్న్ గిఫ్ట్, ఏం తమ్ముళ్ళు పంపించారు కదా గిఫ్ట్, పంపించాడా లేదా? లేదు, ఇండైరెక్ట్ గా జగన్ పంపించాడు. ఆ రిటర్న్ గిఫ్టే 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే జగన్ పంపించారని వార్తలు వస్తున్నాయి. అంటే జగన్ డబ్బులు తీసుకొస్తాడు, మనం అధికారంలో ఉన్నాం, మన దగ్గర డబ్బులు లేవు. జగన్ దగ్గర డబ్బులు ఉంటాయి తమ్ముళ్ళు, ఎక్కడివి? నే కష్టపడి సంపాదించావా? వ్యవసాయం చేసి సంపాదించావా? వ్యాపారం చేసి సంపాదించావా? దొంగ డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇది కేసీఆర్ డబ్బులు. కేసీఆర్ పని ఏంటి? అమరావతి ఆగిపోవాలి, పోలవరం ఆగిపోవాలి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కాకూడదు. అందుకే ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు మనల్ని, ఏం తిట్టాడు విన్నారా? అప్పట్లో ఆంధ్ర వాళ్ళు దొంగలు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు, ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ, ఉలవచారు మా దగ్గర పశువులు తింటాయి, వీళ్ళని తరిం తరిం కొట్టాలి. మీరెవరండి మమ్మల్ని తరిం తరిం కొట్టడానికి? హైదరాబాద్ చేస్తే కథలు మాట్లాడతారా మీరు? ఎన్జిఓ ఆస్తుల పైన దాడులు, మొన్న డీజీపీ కాంపౌండ్ వాళ్ళుంటే దాన్ని కూడా రాత్రి కొట్టేసి కోర్టులో స్టే ఉండా కొట్టేసే పరిస్థితి, ఇది అరాచకం కాదా? ఏం తమ్ముడు అరాచకం అవునా కాదా? ఇప్పుడేంటి ఎమ్మెల్యేలందరినీ కొనేశారు, ముందే ఎలక్షన్ ముందు కొన్నారు, తర్వాత కొంటున్నారు, ఇప్పుడు అక్కడెక్కడ అపోజిషన్ పార్టీలు లీడర్లు కొనేశారు. ఆయన పెద్ద బలమైన శక్తిగా ఉండి ఆ దౌర్జన్యం మన మీద చేయాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా? జగన్మోహన్ రెడ్డి ద్వారా. నేను అడుగుతున్నా మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు రండి, మీ కథ ఏదో మేము చూస్తాం, అటో ఇటో తేల్చేస్తాం. చీకటి రాజకీయాలు వద్దు, ముసుగు రాజకీయాలు వద్దు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు మైనారిటీ సోదరులు, గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే మీరందరూ. మోడీ ఓటు గెలిస్తే మీకు బాధలు తప్పవు, మీ మీద ఖర్చుతో ప్రవర్తిస్తున్నారు. దేనికి? రాజకీయం కోసరం, ఓట్ల కోసరం. ముస్లింలు దెబ్బతీస్తే ఓట్లు పడతాయని, ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఓట్ల కోసరం కుట్రల రాజకీయాలు చేసే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి తెలియజేస్తున్నా. అందుకనే మనందరి మధ్యలో ఒక బాధ్యత ఉంది, మనకు రోషం ఉందా లేదా? పౌరుషం ఉందా లేదా? అటు ఇటు తెలుసుకునే సమయం వచ్చిందా లేదా? జగన్మోహన్ రెడ్డి అంటాడు ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి,
ఏంటి ప్లీజ్ ఎందుకు అవకాశం ఇవ్వాలా? దేనికి అవకాశం? మనమే మరణ శాసనం రాసుకుంటామా? వివేకానందుడు బలవంతంగా రాయిపించారు మరణ శాసనం, మరణ వాంగ్మూలం మనమే రాసుకుంటామా తమ్ముళ్ళు? మరణ శాసనం నీకేమైనా పరిపాలన మా తల్లి వచ్చి నమస్కారం పెడతా ఉంది, అభినందిస్తా ఉంది. అదే ఈరోజు అలాంటి తల్లులందరూ మనతో ఉన్నారు. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తారా? ఒక కసిగా ఒక పట్టుదలగా ఓట్లు వేయాలనుకుంటున్నావురా కావా తమ్ముళ్ళు? నేను 4 రోజుల నుండి వెళ్తున్నా రాష్ట్రంతో మీ ఆఫీసుల కోసం వచ్చాను. ఈరోజు రాజధానిలో ఉంటే మీరందరూ, గుంటూరులో ఉంటే మీరంతా, రాష్ట్రాలలో ఉంటే నేను ప్రజామీకం ఈరోజు ఒక విషయం చూస్తే రాష్ట్రంతో తిరిగినాం చూశాను ఎంత ఉత్సాహం అంటే ఎంత అభిమానం ఉందంటే నా జీవితం ఎప్పుడూ చూడలేదు ఇంత అభిమానం. నేను మిమ్మల్ందరినీ ఎత్తి అడుగుతున్నా, రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం అవునా కావా అని మనం అడుగుతున్నా. మమ్మల్లో 5 సంవత్సరాల కంటే ముందు జరిగిన విషయం ఒకసారి మనం ఆలోచించుకుంటే కట్టు 60 సంవత్సరాల అదే మాదిరిగా నేను వచ్చిన తర్వాత టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చా. మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లన్నీ చూస్తే సెల్ ఫోన్లను నేనే ప్రమోట్ చేశాను. తమ్ముళ్ళు ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నేను ముందుకు పోయాను. మీరు చూడండి ఒకసారి దూరదృష్టితో ఆలోచించాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, మన వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకోవడానికి కాలేజీలు పెట్టాం, ప్రపంచం అంతా తిరిగా, కాలి నడక తిరిగా, ఊళ్ళో తిరిగా హైదరాబాద్ కంట్రోల్ తీసుకొచ్చాం. కొంతమంది నాకు ఇంటర్వ్యూ మళ్ళీ మళ్ళీ అడిగి వాళ్ళని నొప్పించి ఒప్పించి మైక్రోసాఫ్ట్ కంప్లైంట్ హైదరాబాద్ తీసుకొచ్చానంటే అది నేను చూపి